నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మోటుపల్లి ప్రసన్న కుమార్ కు ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఎలవర్తి నాయుడమ్మ స్మారక అవార్డు ప్రదానం. పట్టణంలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ వద్దకు వేడుకలు. వినాయక చవితి వేడుకల్లో భాగంగా పట్టణంలోని పలు ప్రాంతాలలో అన్నదాన కార్యక్రమాలు. ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఎలవర్తి నాయుడమ్మ స్మారక అవార్డు ప్రదానోత్సవం మంగళవారం తెనాలిలో జరిగింది. డాక్టర్ ఎలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెనాలి కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మోటుపల్లి ప్రసన్న కుమార్ కు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొనగా, ఆత్మీయ అతిథిగా చెన్నైకి చెందిన సెంట్రల్ లెథర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చీఫ్ సైంటిస్ట్ స్వర్ణ వికాంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు ఫౌండేషన్ చైర్మన్ ఎడ్లపాటి రఘునాథ్ బాబు అధ్యక్షత వహించారు. తొలుత నాయుడమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రఘునాథ్ బాబు మాట్లాడుతూ, మన ప్రాంతానికి గర్వకారణమైన నాయుడమ్మ 103వ జయంతి సందర్భంగా ఈ అవార్డు ప్రదానం చేయడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి ఒక ప్రత్యేకత ఉందన్నారు. ప్రముఖులను గుర్తించి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారికి నాయుడమ్మ అవార్డును ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు. ఒకప్పుడు తెనాల్లో పి విష్ణుమూర్తి గారు ఈ కార్యక్రమానికి నిర్వహించడమే కాకుండా చాలా దేశమే కాదు ఇంటర్నేషనల్గా గుర్తింపు పొందినటువంటి వ్యక్తుల్ని, కురియన్ గారు కానీ, స్వామినాథన్ గారు కానీ, శ్యాంపెట్టుడు కానీ, ఇంకా ఎంతోమంది వారందరినీ తీసుకురావటం, వారికి తీసుకురావటమే కాకుండా టైంకి కార్యక్రమం జరగటం, ఇవన్నీ కూడా చాలా పకడ్బందీగా నిర్వహించేవారు. కాబట్టి ఈ కార్యక్రమానికి తెనాల్లో ఒక ప్రత్యేకత ఉంది. నాయుడమ్మ గారి స్టాచ్యూ తెనాల్లో ఒకటి చేయటం జరిగింది. 102వ సందర్భంగా ఢిల్లీలోనే అప్పుడు కేంద్ర మంత్రి వర్యు కిషన్ రెడ్డి గారితో ఒక డాక్టర్ లోకేశ్వర గారికి ఇవ్వటం జరిగింది అవార్డు. ఇలా బయట వద్దు, ఇక నుంచి మనకి శక్తి ఉన్నంత కాలం, ఓపిక ఉన్నంత కాలం, మనకి దేవుడు అనుగ్రహం ఇచ్చినంత కాలం ఇక్కడే ఈ కార్యక్రమం చేద్దాం అని చెప్పి ఈ సాహసానికి ఊరుకున్నాం. ఈరోజు ఈ సాయంకాలం ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం మనం జరుపుకోవటం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అవార్డు గ్రహీత ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, ఎంతో మంది ప్రముఖులకు ఇచ్చే అవార్డును తనకు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఈ అవార్డును తన టీం మరియు కుటుంబ సభ్యులకు అంకితం ఇస్తున్నట్లు చెప్పారు. తోళ్ల పరిశ్రమకు అరుదైన గౌరవం తెచ్చిన వ్యక్తి డాక్టర్ ఎలవర్తి నాయుడమ్మ అని కొనియాడారు. ఈ నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్కి కృతజ్ఞతలు చెబుదాం అనుకుంటున్నానండి. ఎందుకంటే నన్ను ఈ సంవత్సరం ఈ ప్రెస్టీజియస్ అవార్డుకి సెలెక్ట్ చేయడం, నేను చాలా వాళ్ళకి రుణపడి ఉంటానండి. రెవల్యూషన్ తీసుకొచ్చిన వాళ్ళకి, వైట్ రెవల్యూషన్, గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చిన వాళ్ళకి, చాలా ప్రఖ్యాత వ్యక్తులకి ఈ అవార్డులు ఇచ్చారు. సో వాళ్ళతో పాటు నాకు కూడా ఈ అవార్డు ఇస్తున్నందుకు చాలా కృతజ్ఞతలండి. ఏ దేశ ప్రగతి అయినా మనం చూడాలంటే ఆ దేశంలో విద్యుత్ వినియోగం, పర్ క్యాపిటా కన్జంప్షన్ ఎంత ఉంటుంది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ దేశం ఎంత ప్రగతి సాధించింది, లేకపోతే ఆ రాష్ట్రం ఎంత ప్రగతి సాధించింది, ఆ విద్యుత్ వినియోగం మీద ఉంటుంది. మన భారతదేశం యొక్క విద్యుత్ వినియోగము, తలసరి విద్యుత్ వినియోగము 1350 కిలోవాట్ అవర్స్ అండి ఒక సంవత్సరంలో. నాయుడమ్మ గారి సక్సెస్ స్టోరీ గురించి నాకు బాగా తెలుసండి. చాలా రోజుల నుంచి నేను ఫాలో అవుతున్నాను. నేను ఇంజనీరింగ్లో సెకండ్ ఇయర్ ఉండగా అది ఒక బ్లాక్ డే అండి నా లైఫ్లో.
23rd June 1985 సడన్గా న్యూస్ వచ్చిందన్నమాట, ఈ విధంగా అయ్యిందని చెప్పేసి. అసలు నాకు చాలా బాధ అనిపించింది, ఎందుకంటే నేను ఆయన్ని ఒక ఐడల్గా కన్సిడర్ చేశానమాట. ఒకటి మోక్షం ఉండే విశ్వేశ్వరయ్య గారు కానీ, మన నాయుడమ్మ గారు కానీ, వాళ్ళు ఎప్పుడైనా ఏంటంటే మనం ఎక్స్పెరిమెంట్ రూమ్లో కూర్చొని ఒక ఎక్స్పెరిమెంట్ చేసి రీసెర్చ్ చేసి ఒక రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేసుకొని పేరు గడిద్దామనే ఆలోచనలో ఉండేవారు కాదండి. వాళ్ళ ఆలోచన ఏముండేదంటే మన ఇన్వెన్షన్ ఏ విధంగా ప్రజల వరకు చేరగలదు. ఇందాక చెప్పినట్టు ఆ తోళ్ల పరిశ్రమ అంటే ఎవరు కూడా దాన్ని దగ్గరికి కూడా వచ్చేవాళ్ళు కాదన్నమాట. అక్కడ ఎక్కడైనా తోళ్ల పరిశ్రమ ఉందంటే మీకు అక్కడ ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్ల రేడియస్ వరకు స్మెల్గా ఉండేది. అసలు ఎవరు పరిశ్రమను పెట్టించేవాళ్ళే కాదు. అలాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు మీరు పక్కనున్న కూడా తోళ్ల పరిశ్రమకి మీకు స్మెల్ రాదు, ఎందుకంటే ఆయన్ని ఇన్నోవేషన్స్ క్రియేటివిటీ ఆ విధంగా చేశారు. ఇప్పుడు అంత ఆ ఇండస్ట్రీని ఒక రెస్పెక్టబుల్ ఇండస్ట్రీగా కన్వర్ట్ చేశారంటే అది ఆ ఘనత నాయుడమ్మ గారికే చెందుతుందండి. మంత్రి నాదెళ్ల మనోహర్ మాట్లాడుతూ డాక్టర్ ఎలవత్తి నాయుడమ్మ శాస్త్రవేత్తలకు స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన పేరు మీద ఫౌండేషన్ ఏర్పాటు చేసి గొప్ప గొప్ప వ్యక్తులకు అవార్డు ప్రదానం చేయడం గొప్ప విషయం అన్నారు. అదేవిధంగా ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాలకు తన వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని చెప్పారు. తెనాలిలో డాక్టర్ ఎలవత్తి నాయుడమ్మ పేరు మీద సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తామని, అందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం నుండి తెచ్చేందుకు తన వంతు సహకారం ఉంటుందని మంత్రి నాదెళ్ల మనోహర్ వెల్లడించారు. ఈనాటి అవార్డు గ్రహీత నిజంగా మనందరం గర్వపడాలి. ఒక తెలుగు బిడ్డ ఈ విధంగా సుదీర్ఘమైన ప్రయాణం చేసి, అంటే హీజ్ అ రియల్ రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ, హౌ వీ ఆల్ కమ్ అప్ ఫ్రమ్ హంబుల్ బ్యాక్గ్రౌండ్స్, గ్రామీణ ప్రాంతం నుంచి కష్టపడి పైకి వచ్చి చదువుకుని ఒక పట్టుదలతోటి ఆ స్థాయికి వెళ్ళారు కాబట్టి మనస్ఫూర్తిగా ప్రసన్న కుమార్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా తెనాలికి వచ్చినందుకు వాళ్ళని అభినందిస్తూ ఆహ్వానిస్తున్నాను. మనందరం కూడా నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఇట్ ఈస్ నాట్ అబౌట్ నెక్స్ట్ 5 years or 10 years. రాబోయే తరాలకి మనం ఏ విధంగా ఈ మార్పు తీసుకురాగలం అనే ఆలోచన మనకు ఉండాలి. అందులో నేను కోరేది తెనాలికి భాగస్వాములు ఉండాలి. తెనాలికి ఒక ప్రత్యేకత ఉంది, తెనాలికి ఖచ్చితంగా ప్రత్యేకత ఉంది. కేవలం ఒక జియోగ్రఫికల్ లొకేషన్ వల్ల తెనాలంటే గొప్ప అని కాదు. నాయుడమ్మ గారి జర్నీలో ఆయన తెనాలికి దగ్గర జన్మించారు కాబట్టి తెనాలికి ఆయనకి ముడిపడి ఉన్నదంతా సరిపోదు. ఆ లెగసీని మనం ముందు తీసుకెళ్ళాలి. సో ఐ రియలీ అప్రిషియేట్ ఈ ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాలని. ప్రతి సంవత్సరం మనం ఒక అవార్డ్ మోస్ట్ ఎస్టీమ్డ్ పర్సన్ని మనం గుర్తించి వారిని ఇక్కడ ఆహ్వానించి వారికి సన్మానం చేయడం, నాయుడమ్మ గారి స్ఫూర్తిని మరొకసారి మన దేశానికి మన ప్రాంతానికి తెలపడం అనేది మనందరి బాధ్యత. సో అందులో నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా చెప్పగలిగేది ఏంటంటే ఐ విల్ ఆల్వేస్ కంటిన్యూ టు సపోర్ట్ ఎనీ వర్క్ ద ఫౌండేషన్ డస్, వెదర్ ఇట్ ఈస్ ఫైనాన్షియల్ ఆర్ ఎనీ అదర్ సపోర్ట్ దట్ యూ నీడ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్. తప్పకుండా నేను ఐ విల్ లీడ్ ఇన్ ద ఫ్రంట్ అండ్ ఐ విల్ ట్రై టు డూ మై బెస్ట్. ఒక ఆలోచన, ఈ ప్రాంతానికి మనం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకురావాలి. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా యంగ్ ఇన్నోవేటర్స్కి మనం అవకాశం కల్పించాలి. ఇట్ షుడ్ బి అన్ ఇంక్యుబేషన్ సెంటర్. ఎందుకంటే ఈ రోజుల్లో కేవలం డిగ్రీ తెచ్చుకున్నంత మాత్రమే ఉద్యోగాలు రావడం లేదు. డిగ్రీతో పాటు మనం వాళ్ళని ఇందాక పెద్దలు చెప్పినట్టు వాళ్ళకున్న ఆలోచన విధానాన్ని మనం పెంచే విధంగా మన వరకు మనం సహకారం అందించాలి. ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా దానికి ఆర్థిక సహాయం అందించాలి. సో నా తపన, నా కోరిక ఏంటంటే 2047 గురించి ప్రసన్న కుమార్ గారు చెప్పారు కాబట్టి ఈ నెలాఖరు కల్లా 2047 విజన్ డాక్యుమెంట్ తెనాలి నియోజకవర్గానికి సిద్ధం చేస్తున్నాం. సో మనం ఖచ్చితంగా నాయుడమ్మ గారి స్ఫూర్తిని నింపే విధంగా ఇక్కడ ఒక మంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, అందులో ప్రత్యేకంగా మనం వీలైతే కెమికల్ టెక్నాలజీ, లెదర్ టెక్నాలజీ లేదా అదర్ సైంటిఫిక్ ఆపర్చునిటీస్ గురించి మనం ఆలోచించుకుని ఒక చక్కటి సెంటర్ దాంట్లో ఏర్పాటు చేస్తే డెఫినెట్గా నేను ప్రభుత్వం నుంచి తీసుకురాల్సిన నిధులు తీసుకొచ్చి ఆ సెంటర్ ఏర్పాటు చేసేటట్టు నా వద్ద నేను కృషి చేస్తాను. అదేవిధంగా భవిష్యత్తులో యంగ్ ఇన్నోవేటర్ని కూడా నాయుడమ్మ అవార్డుతో సత్కరించే ఏర్పాటు చేయాలని, తద్వారా భవిష్యత్తు తరాలకు ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుందన్నారు. అనంతరం డాక్టర్ ఎలవత్తి నాయుడమ్మ అవార్డును ప్రసన్న కుమార్కు మంత్రి నాదెళ్ల మనోహర్ చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో ఫౌండేషన్ వైస్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్య, మెంబర్ పవన్ తదితరులు పాల్గొన్నారు. ఆయన చేసిన సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ అవన్నీ యూజ్ అయ్యాయి.
మనం అనుకుంటాం ఆయన అక్కడి నుంచి వచ్చి హీ హ్యాస్ బ్రాట్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ యుఎస్ యూకే అక్కడికంతా వెళ్ళి లాట్ ఆఫ్ నాలెడ్జ్ తీసుకొచ్చారు అనుకోవడం కాదు. అది ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఈ మన కంట్రీలో ఉన్న ఆల్ లెదర్ రిలేటెడ్ ప్రొఫెషన్కి ఒక గౌరవం ఇచ్చిన ఎమినెంట్ పర్సనాలిటీ ఆఫ్ ద వరల్డ్ అని నేను అనుకుంటాను. హీఈస్ లైక్ ఎ గాడ్ ఫర్ అస్ సిఎల్ఆర్ఐలో. ఆయన చేసిన ఒక్కొక్క ఇంప్రూవ్మెంట్స్, అలాగే వీఆర్ ట్రైంగ్ టు ఇంప్రూవ్ అండ్ టేక్ హిస్ ఇన్స్పిరేషన్. ఇంగ్లీష్లో ఒక వార్త ఉందండి, డేంజరస్లీ పాజిటివ్ అనేది ఒక వార్త. అంటే ఎంత పాజిటివ్గా ఉంటే అంత పైకి వెళ్ళచ్చు అనే ఒక ఎన్వైరన్మెంట్లో మేము అక్కడ ఉన్నందుకు వీ ఆల్వేస్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ హెమ్. యాక్చువల్గా అయితే రీసెంట్లీ ద గవర్నమెంట్ హ్యాస్ గివెన్ ఎస్ ఎ ఛాలెంజ్. లెదర్ ఇండస్ట్రీకి ఒక పెద్ద ఛాలెంజ్ పెట్టారు. బేసిక్లీ ఈ లెదర్ ఇండస్ట్రీ మన కంట్రీలో ఇట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ ఫుట్వేర్ ఎక్స్పోర్టర్. మన నేషన్ మన ఎంటైర్ నేషన్స్ కావాల్సిన ఆల్ ది ఫుట్వేర్ లెదర్ గూడ్స్ గార్మెంట్స్ సాడ్లరీ మన లెదర్లో తయారు చేసిన క్రికెట్ బాల్స్ ఫుట్బాల్స్ అన్ని సెవెరల్ గూడ్స్ దట్ ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ లెదర్. దేనాలి పట్టణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కుర్రా శ్రీను ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. రజక చెరువు ఐలమ్మ పార్క్ లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసిన శంకరరావు పాల్గొని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం పోరాడి 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన దీశాలి, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పు కణిక చాకలి ఐలమ్మ అని అన్నారు. తెనాలిపట్టణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కుర్రా శ్రీను మాట్లాడుతూ, భూస్వాముల వ్యవస్థ జమీందారులపై తిరుగుబాటు చేసి వెనుకబడిన కులాలకు అండగా ఉండి ఎన్నో పోరాటాలు చేసిన వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా తెనాలిపట్టణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగిందని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆవిడికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నటువంటి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి ఐలమ్మ గారి గురించి తెలియనటువంటి వ్యక్తులు బహుశా ఉండకపోవచ్చు. ఎందుకంటే జనన మరణం అనేది సర్వసాధారణం. ఒక అతి సామాన్యమైన కుటుంబంలో జన్మించి సాయుధ పోరాట ఉద్యమ నాయకురాలుగా పేరు ప్రఖ్యాతులు గడించి ఆవిడ ఉన్నతమైనటువంటి ఆశయాలతో ఉన్నతమైనటువంటి విలువలతో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుణ్ణి నమ్ముకున్న స్ఫూర్తిని నమ్ముకున్నటువంటి వ్యక్తి చాకలి ఐలమ్మ గారు. పెద్ద పెద్ద బడా భూస్వాములు వారి యొక్క గుండెల్లో నిద్రపోయినటువంటి వ్యక్తి ఐలమ్మ గారు. ఐలమ్మ గారు స్వాతంత్ర సమర యోధురాలుగా, పేద ప్రజల పెన్నిధిలాగా, ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా అణగారిన వర్గాలే కాదు భూస్వాముల పైన కూడా వీరి యొక్క ఎదుగుదల కోసం, ఈ వర్గాల అభ్యున్నతి కోసం ఆనాడు భూస్వాములు ఎదిరించినటువంటి వీర వ్యక్తి వీర నారిమణి ఐలమ్మ గారు. ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల కృష్ణ, అన్నం గణపతి, మునిపల్లి పార్వతి, మునిపల్లి వంశీ మరియు బీసీ నాయకులు పాల్గొన్నారు. రజక ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు శ్రీ శంకరరావు గారి ఆధ్వర్యంలో మన రజకపేటలో గల ఐలమ్మ విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది. వారు తెలంగాణ పోరాట ఉద్యమంలో మరియు జమీందారు వ్యవస్థ పైన ఎన్నో ఉద్యమాలు చేసి మరి వీర మహిళ మరి వారికి నివాళులు అర్పించడం ఈ రోజున ఘనంగా ఈ రోజున మన బీసీలందరూ ఒక తోటకొచ్చి చేయడం చాలా గొప్పగా ఉంది. వారు ఎక్కడున్నా కానీ ఈ బీసీలపైన వారి ఆశీస్సులు ఉండాలని చెప్పి తెలియపరచుకుని సెలవు. తెనాలి పట్టణ బొంత రామయ్య కాలనీలో ప్రథమ గణపతి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గణపతి హోమము, లక్ష్మీ గణపతి హోమము వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. బుధవారం స్వామివారి ఊరేగింపు నిమజ్జనోత్సవం ఉంటుందని కమిటీ సభ్యులు తెలిపారు.
మధ్యలో పెట్టాలి. బుద్ధిం రాజు టీవీలో కనపడతారు అక్కర్లేదు పండుగ రోజు పిలుద్దాం. చేస్తూ ఉండాలండి ఒక్కొక్కటి. మహేంద్రవర్మ ఆయన మహ, ఓం విఘ్నరాజ ఆయన మహ, ఓం పంచవక్త్రాయ, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం విఘ్నరామ సుఖాధ్యాయ నమః, ఓం సురాధ్యక్షాయ నమః, ఓం సురాధ్యక్షాయ. శ్రీ బొంతా రామయ్య కాలనీలో ప్రథమ గణపతి ఉత్సవాలు మహావిజయంగా జరుగుతున్నాయి. దానికి భక్తులు సహకారాలతో దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఇప్పుడు గణపతి హోమము, లక్ష్మీ గణపతి హోమము జరిగినాయి. తదుపరి 12:30 అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. రేపు సాయంత్రం 5:00 ఊరేగింపు జరుగుతున్నది. కొల్లూరు మండలంలో వరద ముంపు బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కొల్లూరు మండలం చింతలంక గ్రామంలో మంగళవారం హార్వెస్ట్ ఇండియా చైర్మన్ కత్తెర సురేష్ మరియు గుంటూరు మేయర్ కత్తెర హేని క్రిస్టీనా 500 కుటుంబాలకు నిత్యావసర సరుకులు మరియు కూరగాయలను అందజేశారు. ఈ కార్యక్రమానికి వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు పాల్గొని బాధితులు నిత్యావసర సరుకులు అందజేశారు. విపత్కర పరిస్థితుల్లో బాధితులను ఆదుకునేందుకు హార్వెస్ట్ ఇండియా ముందుకు రావడం ముదావాహమని నక్క ఆనంద్ బాబు పేర్కొన్నారు. గతంలో ప్రకాశం బాధల నుంచి విడుదలవటం, ఆ వరదల్లో పంటలన్నీ నష్టపోవటం, ఇళ్లలో కొంతవరకు నీరు రావటం జరిగేది. ప్రకాశం బ్యారేజ్ నిర్మాణం జరిగినాక ఎప్పుడూ లేనటువంటి వరద 11.5 క్యూసెక్ల వరద ఈసారి వచ్చింది. దానికి ముందు రోజే అధిక వర్షం, ఈ రెండు కలిపి పూర్తిగా ఇల్లు నీటమునిగిపోయినాయి. 3 రోజులు ఈ లంక గ్రామాలు, 20 గ్రామాలు జలదిగ్బంధంలో ఉండిపోయినాయి. 3 రోజులు పంటలు అయితే వాటికి పసుపు, కంద, సమరపాకు, అరటికాయ తదితర వాణిజ్య పంటలన్నీ కూడా పూర్తిగా రైతాంగం నష్టపోయారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. మన దగ్గర రాబోయే విజయవాడ పరిసర ప్రాంతాలన్నింటి కూడా వరదలు ముంచెత్తినాయి. మనకంటూ ఎక్కువ నష్టం ఇంకా అక్కడ కూడా సంభవించింది. వారందరికీ తోడుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రభుత్వం చేసే సహాయక చర్యలతో పాటు దాతలు, స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి విరివిగా వారికి తోచిన సహకారాన్ని, సహాయాన్ని అందిస్తూ ఉన్నాయి. అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు అందులో భాగంగానే సోదరుడు కత్తెర సురేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో వారి సంస్థ హార్వెస్ట్ ఇండియా తరఫున మనకి నిత్యావసర సరుకులను కూడా అందిస్తున్నారు. అది తీసుకోండి. రాబోయే రోజుల్లో ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని సహాయ కార్యక్రమాలు కూడా మీకు సమృద్ధిగా అందే విధంగా చర్యలు తీసుకుంటాం. వరద ప్రభావిత ప్రాంతాల్లో పూర్తిగా మీకు జరిగిన నష్టాన్ని పూర్తయిపోయినా మీకు స్వంతం చేకూర్చే చర్యలు మీకు పూర్తిగా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి కృష్ణ గారిని, సురేష్ కుమార్ గారిని, వారి సిబ్బంది అందరూ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ వినాయక చవితి వేడుకలలో భాగంగా పట్టణంలోని వివిధ ప్రాంతాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణ నాజర్పేటలోని లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు లక్ష్మీ నరసింహస్వామి భక్త బృందం ఆధ్వర్యంలో తృతీయ గణపతి మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. 4వ రోజును పురస్కరించుకుని భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. అంటే కాస్త ఫ్రీగా ఉన్నాయి స్పేస్. లక్ష్మీ నరసింహస్వామి మిత్ర బృందం వాళ్ళు వినాయక చవితి
కార్యక్రమాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు నాలుగో రోజు అయినటువంటి వినాయక చవితి ఉదయం నుంచి వ్రతాల్లో అనేక వేల మంది భక్తులు పాల్గొని వ్రత కార్యక్రమం అయిపోయింది. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమంలో సుమారు 2000 మంది అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన తెనాలి చైర్పర్సన్ రాధిక గారు రావటం కార్యక్రమంలో నూతన కళ వచ్చింది. అలాగే మన రమేష్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అదేవిధంగా పట్టణ కూరగాయల మార్కెట్ వద్ద నిర్వహిస్తున్న 8వ గణేష్ మహోత్సవాలలో భాగంగా భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కూరగాయల మార్కెట్లో 8వ గణేష్ మహోత్సవాలు జరుగుతున్నాయి. అందుకు కావున ఈరోజు అన్నదాన కార్యక్రమం పెట్టినాం. జనం అందరూ చాలా ఉత్సాహంతో ఉన్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఊరేగింపు కార్యక్రమం కూడా ఉంది. కూరగాయల మార్కెట్ యాజమాన్యం అండ్ ఎంఎస్ఆర్ అండ్ ఎంబీఆర్ స్టాఫ్ యూత్ అందరు కలిసి ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. మార్కెట్లో 8వ గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు భోజనం కార్యక్రమాలు చాలా వేలాది మంది ఉన్నారు. దీనికి సహకరించిన దాతలందరూ మరియు మా ఎంవీఆర్ ఎంఎస్ఆర్ స్టాఫ్ ఎంతో కష్టపడి 4 రోజులు దీన్ని విజయవంతంగా చేస్తున్నారు. సాయంత్రం ఊరేగింపుకి జనాలందరూ తరలి వచ్చి వేలాదిగా చూడాల్సిందిగా కోరుకుంటున్నాం. నాజరపేటలోని పుట్టావారి వీధి నందు వరసిద్ధి వినాయక భక్త బృందం ఆధ్వర్యంలో 4వ గణేష్ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బి సునీల్ కుమార్, ఆకుల సుధీర్ కుమార్, శివసాయి, మురళీకృష్ణ, దినేష్ బాబు, నాగమనేష్, జైకాంత్, నాగసాయి కార్యక్రమాన్ని భక్త బృంద సభ్యులు పర్యవేక్షించారు. నాజరపేట పుట్టవారి వీధిలో వేయించేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయకుని భక్త బృందం ఆధ్వర్యంలో ఈరోజు 4వ సంవత్సరంలో భాగంగా ఈరోజు అన్నసంతర్పణ కార్యక్రమం వేలాది మంది భక్తులకి చేయడం జరిగింది. కావున భక్తులందరూ చందా ఇచ్చిన ప్రతి ఒక్క దాతకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇది 8 సంవత్సరాలుగా ఈ వైభవాన్ని చేయడానికి మేము మన కమిటీ వారు ముందుకు వస్తున్నారు. అలాగే భక్తులు దాతలు అందరూ కూడా ఈ సహాయం చేయడానికి ముందుకొచ్చి ఎంతో గొప్పగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాము. ఈ వినాయక చవితి సందర్భంగా ఈరోజు వేలాది మంది భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క భక్తులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చిన్నావురు బోస్ నగర్ సుగాలి యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 14వ గణేష్ మహోత్సవాల సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో సేవాలాల్ సంఘ కార్యవర్గ సభ్యులు, కాలనీవాసులు, తండా ప్రజలు పాల్గొన్నారు. బోస్ నగర్ సుగాలి యూత్ ఆధ్వర్యంలో 14వ గణపతి మహోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమానికి కులమతాలకు అతీతంగా విరాళాలు ఇచ్చారు అందరూ. ఆ విరాళాలు ఇచ్చిన దాతలందరికీ కమిటీ సభ్యుల తరఫున, తండా పెద్దల తరఫున అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమం ఇంత జయప్రదం చేయడానికి ప్రజలు బాగా సహకరించారు. తండావాసులు, వేరే ఇతర కులాల వాళ్ళు కూడా బాగా సహకరించారు. ఈ కార్యక్రమం భవిష్యత్తులో ఇట్లాగే జరగాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేయడానికి కమిటీ సభ్యులకి, తండా సంఘ పెద్దలకి అందరికీ ధన్యవాదాలు. తెనాలి గంగారామపేటలోని శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్స్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో దశమి వినాయక పండుగ మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో సుమారు 3000 మంది భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాయి శరత్, భాను, జీతు, సాయి కిరణ్, మహేంద్ర, గుప్తా, యోగేష్, సుధాకర్, సుభాష్, మోహన్, కిరణ్, రవి, మనోజ్, బాలు, యశ్వంత్ తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మా గురుగారు తినిపి గట్టిగా ఏ ఇస్తాగలే బస్సు తిన్న చేయాల్సిన
ఇటీవల కురిసిన వర్షాలకు జలమయమైన కటవరం బీసీ కాలనీ నందు నీటిని తొలగించేందుకు అధికారులు చేపట్టిన చర్యలు రెండో రోజు కొనసాగాయి. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తెనాలి మండలం కటవరం గ్రామ పంచాయతీ పరిధిలోని అయ్యప్ప స్వామి గుడి శాంతినగర్ మధ్యగలన ప్రాంతం వర్షపు నీటితో నిండిపోయి ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానిక నాయకులు గౌరవ తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు మరియు రాష్ట్ర ఆహార పౌర సరఫరాల వినియోగదారుల సేవా శాఖ మాత్యులు నాదెండ్ల మనోహర్ దృష్టికి సమస్యను తీసుకురావడం జరిగింది. వెంటనే స్పందించిన మంత్రి నాదెండ్ల మనోహర్ తక్షణమే నీటిని బయటికి తోడి శానిటేషన్ చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు స్పందించి రెండు రోజులుగా మోటార్ ఇంజిన్లను ఏర్పాటు చేసి వర్షపు నీటిని బయటకు తోడటం జరిగింది. ఈ సమస్య పరిష్కరించడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెనాలి రూరల్ కటివరం గ్రామంలో గత 10 రోజుల నుంచి కురిసిన వర్షాలకి బీసీ కాలనీ మొత్తం లోతత్తు ప్రాంతం అంతా జలమయం అయిపోయింది. అక్కడ ఉండేటువంటి నివాసయోగ్యానికి చాలా ఇబ్బందికరంగా ఉండటం వల్ల నిన్న గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారికి ఆదేశానుసారం అక్కడ ఉండేటువంటి నీటిని తోడటానికి 6 పంపులతో పశ్చిమ కాలువలోకి మళ్లించడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రానికి కానీ రేపటికి కానీ అక్కడ ఏ విధమైనటువంటి నీటితో కూడినటువంటి అసౌకర్యం లేకుండా చేయడానికి మా శాయశక్తిలో ప్రయత్నం చేస్తాం. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు 2 ఇంజన్లు ఇచ్చారు. మేము వేరే పెరవలపాలెం నుంచి 4-in-1 ఒక ట్రాక్టర్ సాయంతో నీటిని బయటకు తోడే ఏర్పాట్లు చేస్తున్నాం. నిన్న మినిస్టర్ గారి ఆదేశాల ప్రకారం ఎంఆర్ఓ గారు చెప్పడం వల్ల తెనాలి మండలము కటివర గ్రామంలో నీరు ఎక్కువగా ఇళ్లలోకి వచ్చి ఉన్నది. వాటర్ను తొలగించవలసిందిగా, అంటే అయ్యప్ప స్వామి గుడి దగ్గర కటివర గ్రామం తొలగించవలసిందిగా కోరమైంది. నిన్న అనగా 9 సెప్టెంబర్ నుంచి మేము ఈ వాటర్ని తీయడం జరుగుతుంది. అంటే అదే భాగంగా ఇవాళ కూడా తీయడం జరుగుతుంది. కొంతవరకు సాధ్యమైనంతవరకు వాటర్ తగ్గినవి. ఇవాళ రేపు తీసినసో ఈ కొద్దిగా వాటర్ కూడా తగ్గుతుంది. మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం గొల్లపూడి కరకట్టనందు వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందిస్తున్న నిత్యావసర వస్తువులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, పాండ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మరియు కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. పట్టణంలో జరిగిన వినాయక చవితి వేడుకలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విగ్రహ కమిటీ సభ్యులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం పట్టణంలో ఏర్పాటు చేసిన వివిధ వినాయకుని మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆనందగత్పురణీరాజనం సిద్ధాంశోత్పాయాం కర్పూరాంతరం
రజక సంఘాల ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రజకపేటలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మునిపల్లి ప్రసాదరావు, నెప్పల్లి రాంబాబు, బేతపూడి హిమాచల్ రావు, గోవర్ధనరావు, షేక్ మస్తాన్, దావులూరు బాలయ్య, వెలటూరి శివ, సూర్యనారాయణ, నిరుగ్రహులు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున వర్ధంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము రజకపేటలో. ఆమె స్ఫూర్తితో అందరం కూడా, మన వెనకబడిన జాతులు అందరూ, రజక జాతులు అందరూ కూడా ఆ పోరాట స్మృతితో మనం కూడా ముందుకు నడవాలని ఆశయాలతోనే మనం ఆమెని వర్ధంతి కానీ జయంతులు కానీ చేసుకుంటూ ముందుకు నడుస్తూ ఉండాము. కాబట్టి మనకు జరిగిన తాడిత పీడిత ప్రజల యొక్క అన్యాయాన్ని అరికట్టిన ఆ రోజుల్లోనే దొరస్వాముల అన్యాయాన్ని అరికట్టినటువంటి ఐలమ్మ గారు ఆమె కష్టాలు, ఆమె పడిన బాధలు చూసి మనం కూడా చిన్న చిన్న విషయాల్లో అయినా సరే స్పందించి ముందుకు నడిచి అందరం కలిసికట్టుగా ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు నడవాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన రజకపేటలో చాకల ఐలమ్మ పార్కు, చాకల ఐలమ్మ చెరువులో రజకులు కుల సంఘాల మొత్తం కూడా ఈ ఐలమ్మ గారిది 38వ వర్ధంతి ఘనంగా జరపడం జరిగింది. ఈరోజు దీనికి ఈ కార్యక్రమానికి మునిపల్లి ప్రసాద్ గారు, రజక కుల నాయకులు అందరూ అటెండ్ అవ్వడం జరిగింది. ఐలమ్మ గారు ఆ రోజున దొరల మీద కానీ దేశ ముక్కుల మీద కానీ పోరాటం చేసి ఎంతో కీర్తి క్రీడించారు. అదే విధంగా అదే స్ఫూర్తితో పోరాట పటిమితో
ఇప్పుడున్న వాళ్ళు కూడా అలాగే నడుచుకుంటారని ఆశిస్తున్నాం. పట్టణంలో వైభవంగా జరుగుతున్న వినాయక చవితి వేడుకలో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం పట్టణ 40 వార్డుల్లో ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విగ్రహ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పట్టణంలో 40 వార్డుల్లో వినాయక చవితి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయని, ఎటువంటి విఘ్నాలు తలెత్తకుండా తొలి పూజగా విఘ్నేశ్వరిని పూజించుకుంటామని, ఈ సంవత్సరం ఇటువంటి విఘ్నాలు కలగకుండా తెనాలి ప్రాంతం మరియు ప్రజలు సుభిక్షంగా ఉండేలా విఘ్నేశ్వరిని ఆశీస్సులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. పలువురు టీడీపీ నాయకులు ఆయన వెంట ఉన్నారు.
నువ్వు నుంచి అమ్మా. వినాయక స్వామి దేవత సంపూర్ణ గ్రహ ప్రసాద సిద్ధిరస్తు శ్రీమంత్రమాహారమణగోవిందో శతమానం భవతి సదాశివః. తెనాలి పట్టణంలో ఉప్పు బజార్లో 21 సంవత్సరాలుగా వినాయకుని మహోత్సవాల్ని విగ్రహాలని ఆవిష్కరించుకుంటూ పూజించుకుంటూ ఎలాంటి ఆపదలు రాకూడదు, ఈ ప్రాంతానికి కష్టాలు ఎదురవకూడదు, విఘ్నాలు కలగకూడదు అని అనునిత్యం ఆనందంగా ఉండేలాగా జీవితాలు కొనసాగేలాగా ఈ ప్రాంతంలో శంకర్ గారు, అదేవిధంగా వాళ్ళ మిత్రమండలి వారి నేతృత్వంలో చాలా బ్రహ్మాండంగా ఇది ఒక పండగ వాతావరణంలాగా ఈ 9 రోజులు చిన్నారులకి ఆటపాటలు, అంతేకాకుండా ఇక్కడ ఆడుకోవటానికి ఉన్న ప్రదేశంలో ఎక్కువ మంది ఆడుకునేలాగా ఆనందపడేలాగా ఇక్కడ రావాలని ఉత్సాహపడేలాగా ఇక్కడంతా కూడా రంగరంగ వైభవంగా అలంకరణ, దాంతోపాటు అందరినీ అలరించే కార్యక్రమాలు ఆటపాటలతో వినాయకుని ప్రార్థన చేసుకుంటూ మరి ఆ వినాయకుడు మనందరి జీవితాల్లో నిజమైన వెలుగులిచ్చేలాగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించే ఇక్కడ కార్యనిర్వాహకులందరికీ, శంకర్కి, వారి మిత్రబృందానికి, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సేవ చేసే చిన్నారుల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వినాయక చవితి శుభాకాంక్షలు. ఇంకా అఖిలు ఇలాంటి కార్యక్రమాలనే కొనసాగిస్తూ అందరి మన్ననలు పొందే చిన్నారి అఖిలకు కూడా నా హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ. పట్టణంలో వినాయక నిమజ్జనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. డీజే సాంగ్స్, యువకుల డాన్సులు, భారీ ఊరేగింపులతో నిమజ్జనోత్సవాలు నిర్వహించారు. పట్టణంలోని 40 వార్డులో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. సిటీ న్యూస్ ముంచి ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మోటుపల్లి ప్రసన్న కుమార్ కు ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఎలవత్తి నాయుడమ్మ స్మారక అవార్డు ప్రదానం. పట్టణంలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు. వినాయక చవితి వేడుకల్లో భాగంగా పట్టణంలోని పలు ప్రాంతాలలో అన్నదాన కార్యక్రమాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.